నీ సన్నిధిలో సక్రమంగా నడుచుకునే భాగ్యాన్ని మా అందరూ కూడా దయచేయమని యేసునామ చిన్న ప్రార్థన మనం అడుగుతున్నా తండ్రి. కూడా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక వందనాలు అండి. ఇప్పుడు ప్రేరణ పెట్టాలని ఓకే లేకపోతే ఇక్కడ చాలా మందికి సువార్త అందించాలి అవునా కదా. అయితే రీసెంట్ గా యాకోబు గారు కూడా గృహ ప్రవేశం చేశారు అవునా కదా. అవలేదా? ఓకే, మంచి గృహం కట్టారు. ఎందుకని కట్టారు? ఆయనకి కొంత ఆలోచన ఉంటుంది. మంచి గృహం కట్టుకొని ఈ గృహంలో మంచిగా పిల్లలు మేమంతా ఆనందంగా ఉండాలని ఒక ఆలోచనతో, రైట్ అవునా కదా. సో మంచి ఆలోచనతోనే కట్టుకుంటాం కదా మనం చాలా మంది. అయితే ఈ సందేశం అంటే ఈ వాక్యం యాకోబు గారిగా కాదండి, ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు, దేవుని మాటలు అనేవి ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇప్పుడు చెప్పుకోయే పాఠం యాకోబు గారి కుటుంబానికి ఒకదానికే కాదండి, మనందరం కూడా ఈ పాఠం అనేది ఉపయోగపడదు. ఎందుకంటే మనందరం కూడా గృహం నిర్మించుకుంటున్నాం అవునా కదా. ఇప్పుడు మన సమాజంలో చూస్తే నిర్మాణాలు ఎక్కువగా జరుగుతున్నాయండి అవునా కదా. నిర్మాణాలు ఎక్కువ జరుగుతున్నాయి తగ్గినాయా? ఎందుకని చేస్తున్నారు ఎక్కువగా అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక ప్లానింగ్ ఉంది, ఒక మంచి గృహం కట్టుకొని ఆ గృహంలో నేను నా పిల్లలంతా కూడా సంతోషంగా ఉండాలి అని గొప్ప ఆలోచనతో ఇప్పటివరకు గడిచిన జీవితం కంటే ఈ గృహంలో మంచి జీవితాన్ని నేను గడపాలి, నా పిల్లల్లో నేను అంతా కూడా మంచి జీవితం గడపాలి అనే ఒక మంచి ఉద్దేశంతో తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ మంచి గృహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారండి. అలాగే దేవుడు కూడా మన కోసం ఒక మంచి గృహాన్ని ఏర్పాటు చేశాడు. ఆ గృహం ఏంటి? ఆ గృహం ఏంటని మనం అడిగితే మనుషులందరూ బ్రతకడానికి, మనుషులందరూ ఒక చోటు బ్రతకడానికి, ఒక చోటు నివసించడానికి దేవుడు కూడా ఒక గృహాన్ని ఏర్పాటు చేశాడు. ఆ గృహం పేరే భూమి. భూమిని మనం ఏమంటున్నాం? గ్రహం అంటున్నాం. కానీ దేవుడి దృష్టిలో అదేంటంటే ఒక గృహం, మనుషులందరికీ ఇవ్వబడినటువంటి ఒక గృహం అండి. మరి దేవునికి గృహం ఇచ్చేటప్పుడు దేవునికి ఆశ లేవా, ఆలోచన లేవా? తన పిల్లలతో సంతోషంగా ఈ గృహంలో ఉండాలనుకుంటలేదా? మరి ఏంటి ఆ ఉద్దేశం, ఎందుకు ఇచ్చాడు? మరి ఇప్పుడు మనం గృహం కట్టుకునేటప్పుడు నేను అందాక చెప్పానండి, గృహం గురించి మనం మాట్లాడుతున్నామంటే ఓన్లీ యాకోబు గారి గృహం గురించి కాదు, మన అందరూ గృహాలు ఉన్నాయి. సో ఇది ఈ పాఠ్యాంశం మీద అందరికీ కూడా అర్థమైందండి. ప్రతి ఒక్కరు కూడా గృహం ఎందుకు నిర్మించుకున్నారు? ఆ గృహంలో పిల్లల పాపంతో సంతోషంగా గడపడానికి. మరి గృహం మనం ఇది ఆలోచిస్తే ఉదాహరణకి ఇప్పుడు మన గృహం ప్రవేశం చేస్తాం అనుకోండి, మన గృహమే ఎంత హడావుడి ఉంటుంది, ఎంత సంతోషం ఉంటుంది అవునా కదా. సో ఇదే మనం దేవుడి దగ్గర ఆలోచిస్తే, దేవుని ఆలోచనలోకి మనం వెళ్తే దేవుడు మనకి ఈ భూమిని, ఈ గృహాన్ని ఇచ్చేటప్పుడు కూడా చాలా ప్లానింగ్స్ ఉంటాయండి, చాలా సంతోషం ఉంటుంది. నేను ఒక పిల్లలకు ఒక గృహం కడతాను, నా పిల్లలతో హ్యాపీగా ఉండాలని ఉంటుందా ఉండదు? అంటే మనం ఏ విధంగా మనం కట్టుకునే గృహం పట్ల మనం ఎంత అయితే సంతోషంగా ఉన్నామో దేవుడు కూడా మనకి ఈ మనుషులకి ఈ గ్రహమైన గృహాన్ని ఇవ్వడానికి చాలా సంతోషించుంటాడు అండి. ఒక దేవుని ఆలోచన ఏంటి అసలు? మరి మనం ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తాం మన గృహం, ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తాం? పునాది నుంచి స్టార్ట్ చేస్తాం అవునా కదా. మరి దేవుడు కూడా ఈ భూమి, ఈ గృహాన్ని వేయడానికి పునాది వేస్తుంటాడుగా, వేస్తాడా వేడు? తర్వాత చిన్న వాక్యం చూద్దామండి. ఏబు గ్రంథము 38వ అధ్యాయం 4వ వచనం అండి. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడ ఉంటివి అన్నాడు. సరిపోతుంది. దేవుడు కూడా ఒక మంచి ఆలోచనతో తన పిల్లల కోసం అనగదు, మన పిల్లల కోసం, మన కోసం ఏ విధంగా సంతోషంగా ఉండడానికి అవునగదు, చాలా ఉద్దేశంతో, చాలా మంచి ఆలోచనతోనే కదండి ఫస్ట్ పునాదితో స్టార్ట్ చేస్తాం అనగదు. పునాది వేస్తామండి, ఎందుకు వేస్తామండి పునాది? మంచి గృహం ఉంది, దాంట్లో పిల్లల పాపతో మనంతా కూడా
ఇప్పటి నుంచి అయినా ఈ గృహంలో సంతోషంగా ఉండాలనే కదా. దేవుడు కూడా పునాదులు వేస్తున్నాడు అంటండి, భూమికి పునాదులు వేసాడంటండి. ఎందుకో తెలుసా? మా పిల్లలతో కూడా సంతోషంగా ఉండాలని. చూస్తే ఈ పునాదులు వేసినప్పుడు, ఈ భూమిని కట్టేటప్పుడు ఎలాంటి పరిస్థితి ఎక్కడ ఉందో ఒకసారి చూద్దామండి. అదే యోబు గ్రంథము 38:7 చూడండి. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడుతున్నాయి. దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు మూలరాత్రిని వేసిన వాడెవడు? దేవుడు కూడా తన పిల్లల కోసం ఒక గృహం కట్టాడు అనుకున్నాం. ఏ గృహం? భూమి అనే గృహం. దానికి పునాదులు వేసినట్టండి, తన పిల్లలతో సంతోషంగా ఉండడానికి. అయితే ఆ పునాది వేసి ఆ భూమిని కట్టేటప్పుడు ఎలాంటి పరిస్థితి ఉందనుకున్నారు? ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి దేవదూతలు కూడా ఎంత ఎలా ఉన్నారు? సంతోషిస్తున్న మహా ఆనందం, మహా సంతోషం. మన పిల్లల కోసం మన గృహం కట్టుకుంటే ఎంత సంతోషంగా అయితే ఉంటామో, దేవుడు కూడా తన పిల్లలకి భూమిని ఇచ్చేటప్పుడు, భూమిని కట్టేటప్పుడు, పునాది వేసేటప్పుడు దేవుడు కూడా ఎలా ఉన్నాడండి? చాలా సంతోషం అండి, చాలా హ్యాపీగా ఉన్నాడు. ఉదయ నక్షత్రములు అంటే నక్షత్రాలు కూడా ఏకంగా కూడి పాడుతున్నాయండి. అలాగే దేవదూతలు కూడా ఎలా ఉన్నాయి? ఆనందించిరండి. జయధ్వనులు చేసినప్పుడు అంటే దేవుడు భూమిని కట్టేటప్పుడు ఎన్ని పునాదులు వేస్తున్నాడండి, ఎంత ఆలోచన కలిగి ఉన్నాడు, అవునా కదా? మన పిల్లల పట్ల మనం ఎలా అయితే సంతోషంగా ఉండాలని మనం కోరుకుంటున్నాడో, దేవుడు కూడా భూమికి పునాదులు వేసినప్పుడు అంత సంతోషంగా ఉన్నాడు అండి, అవునా కదా? మరో వాక్యం చూద్దామండి. కీర్తన గ్రంథం 115:16 ఆకాశములు భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. ఎందుకు ఇచ్చాడండి? దేవుడు నరులకు భూమిని ఎందుకు ఇచ్చాడు అంటే, నరులను తన పిల్లలు అనుకొని తన పిల్లలు సంతోషంగా ఉండాలని ఇచ్చాడంటండి, అవునా కదా? మరి ఎలా ఇచ్చిన దేవునికి? మనం మంచి ఇల్లు కట్టించినప్పుడు పిల్లలు ఆ ఇంట్లో ఎలా పడితే అలా ఉంటే ఎలా ఉంటుంది? తండ్రి సంతోషంగా ఉంటుందా? అందరూ కూడా పిల్లలు తల్లిదండ్రులు అందరూ కూడా గృహంలో ఉండి ఏం చేయాలి? సంతోషించి సక్రమంగా నడుచుకోలేనే కదా మనం పిల్లలు కట్టేది. అలాగే దేవుడు కూడా మనకి భూమినిచ్చాడు, ఈ భూగ్రహాన్ని ఇచ్చాడు. ఈ భూగ్రహాన్ని ఇచ్చి ఎవరికి ఇచ్చాడు? నరులకు ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు ఈ గృహంలో ఉన్నటువంటి మనల్ని చూసి సంతోషించడానికి. కానీ దేవునికి ఈ ఆనందం మిగిలిందా, వచ్చిందా? అవునండి. దేవుడు ఏ ఉద్దేశంతో ఈ గృహమైనటువంటి ఈ భూమిని ఇచ్చాడు? మరి దేవునికి ఏం మిగిలింది? సంతోషాన్ని ఇచ్చామా? భూమిని ఇచ్చిన దేవునికి సంతోషం ఇచ్చామా? మనంతా మనం ఇచ్చామా? ఇవ్వలేదండి. ఇంకో వాక్యం చూద్దామండి. మరి ఇలాంటి గృహాన్ని ఇచ్చిన మనం దేవుడికి ఏమేస్తున్నాం? దేవుడు చూసినప్పుడు మరి ఆయనకి సంతోషం కలిగిందా? ఒకసారి ఆదికాండము 6:13 చూద్దాం. భూలోకము దేవుని సన్నిధిలో చెడిపోయి ఉండెను. చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకము చూసినప్పుడు చెడిపోయి ఉండెను. దేవుడు భూలోకాన్ని చూసాడండి. భూలోకం చూసినప్పుడు ఎలా ఉందంటే చెడిపోయి ఉంది. ఏమండి, పిల్లలకు మంచి గృహాన్ని ఇచ్చామండి. గృహాన్ని ఇచ్చినప్పుడు ఆ గృహంలో ఉండి చెడ్డ కార్యం చేస్తే తల్లిదండ్రులకు బాధ ఉంటుందా? బాధ ఉంటుందా? ఖచ్చితంగా బాధ అనేది ఉంటుందండి. అలాగే ఇంత మంచి భూమిని
నరులకు ఇచ్చినప్పుడు నరులు ఎలా ఉన్నారు? చెడిపోయారు అంటండి. చెడిపోతే దేవుడు ఏమంటాడండి అక్కడ? తర్వాత మాట చూడండి, లాస్ట్ మాట. భూమి మీద సమస్త శరీరాలు సరిపోతుంది. అంటే సమస్త శరీరాలు అంటే భూమి మీద ఉన్న తన పిల్లలందరూ కూడా ఎలా ఉన్నారు? తన మార్గాలు, దేవుడు ఇచ్చిన మార్గం ఏదైతే ఉందో, దేవుడు మంచి మార్గం కోసమే కదా మనకి భూమి ఇచ్చింది. కానీ దేవుడు ఇచ్చిన ఆ మార్గాన్ని మీరు ఏం చేశారు? చెరిపేశారు. మరి దేవుడు మంచి కొరకు తన పిల్లలతో సంతోషంగా ఉండాలనే కదా భూమినిచ్చింది. కానీ సంతోషం ఉంచారా దేవుణ్ణి? సంతోషం ఇవ్వలేదండి. మరి దేవుడు ఏం కోరుకున్నాడు? తన పిల్లలతో సక్రమంగా సంతోషంగా బ్రతకాలనే కదా. మరి పిల్లలు మాత్రం తండ్రికి సంతోషం మిగిల్చారా? బాధని మిగిల్చారండి. ఇంకొక మరొక వాక్యాన్ని మనం చూద్దామండి. రెండవ సమయాల గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు అక్కడ దేవుని మందసం అనేది ఒకటి ఉందండి. దేవుని మందసాన్ని ఒబేదెదోము ఇంట్లో పెంచారు. ఇక్కడ గృహం గురించి మనం మాట్లాడుతామండి. ఈ దేవుని మందసాన్ని ఒబేదెదోము ఇంట్లో ఉంచినప్పుడు వాళ్ళకి మంచి ఆశీర్వాదం కలిగిందంట. మరి ఈ దేవుని మందసం అంటే ఏంటి? ఎందుకు ఆశీర్వాదం ఇవ్వబడ్డాడు ఒబేదెదోము? దేవుని మందసంలో మొదటిగా ఉండేది మూడు రకాలు ఉంటాయండి దాంట్లో. దేవుని మందసం ఫస్ట్ది 10 ఆజ్ఞలు, తర్వాత మన్నా పాత్ర, తర్వాత చిగురించిన ఆహారము కరండి. ఈ మూడు విషయాలు మన గృహంలో ఉండాలి. అసలు ఈ మూడు విషయాలు ఏంటి? ఈ మూడు విషయాలు ఉంటే దేవుని సంతోషిస్తాడా? అర్థమైందండి. దేవుడు మనకి మంచి గృహాన్ని ఇస్తే, భూమిని ఇస్తే, ఆ భూమిలో ఉన్న దేవునికి సంతోషించవలసిన మన పిల్లలంతా కూడా చెడిపోతే ఆయనకి కన్నీరు మిగిలిందండి. కానీ ఒబేదెదోము ఇంటిలో దేవుని మందసం ఉన్నప్పుడు దేవుడు ఇష్టపడ్డాడు, ఆయన ఆశీర్వదింపబడ్డాడు. మరి ఆ మందసంలో ఏమున్నాయి? మొదటిది 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు అంటే దేవుని మాటలండి, దేవుని వాక్యం. ఏ గృహంలో అయితే దేవుని మాట్లాడుంటావో ఆ గృహం ఎలా ఉంటుందంటే ఆశీర్వదింపబడుతుంది. గృహం ఆశీర్వదింపబడటం అంటే గృహం ఆశీర్వదించబడింది ఈ స్టేర్ నుంచి ఇంకో స్టేర్ వేస్తారని కాదండి. గృహం ఆశీర్వదించబడటం అంటే ఈ స్టేర్ మీద ఇంకో స్టేర్ వేస్తారని కాదు, దేవునిలో వర్ధిల్లుతారని, దేవుని మాటలను సక్రమంగా నడుచుకుంటారని, దేవునికి కన్నీరు తెప్పించుకోకుండా ఉంటారని. మనము మా పిల్లలు చనిపోయిన తర్వాత మనకి దేవుడు స్వర్గాన్ని ఇస్తాడని తప్ప ఆశీర్వాదించడం అంటే దేవుని మాటలు మన గృహంలో ఉంటే మనల్ని ఆశీర్వాదించడం అంటే మనం ఏదో సంపాదించుకుంటాం భూమి మీద అని కాదు. దేవుని ఆశీర్వాదం అనేది ఈలోక సంబంధమైన ఆశీర్వాదం కాదు, ఇహలోక సంబంధమైన ఆశీర్వాదం కాదండి. మన గృహంలో ఏముండాలి? దేవుని మాటలు ఉండాలి. దేవుని మాటలు ఉంటే మన గృహం ఆశీర్వాదింపబడుతుంది. ఈ ఆశీర్వాదం మనకి ఎక్కడ దొరుకుతుంది? పరలోకంలో దొరికిందండి. నిత్య జీవం లేఖనం లేని ఏముంది? నిత్య జీవం. ఈ నిత్య జీవం భూమి మీద వస్తుందా? రాదండి. అంటే మన గృహంలో ఏముండాలి? దేవుని మాటలు ఉండాలండి. తర్వాత ఏముండాలి? మన్నా పాత్ర. ఈ మన్నా పాత్ర మనకి ఏం తెలియజేస్తుందంటే ఇజ్రాయేలీలు అరణ్య మార్గంలో పోతున్నప్పుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడండి దేవుడు? ఆహారాన్ని ఇచ్చాడండి, మన్నాన్ని ఇచ్చాడండి. అవునా కదా? దేవుని మాటలో మన గృహంలో ఉన్నప్పుడు
దేవుడు కూడా మనల్ని ఎప్పుడు కూడా పోషిస్తాడండి. పోషించరా? అవునా కదా, ఖచ్చితంగా పోషిస్తారు. అంటే మన్నాగల పాత్ర మన ఇంట్లో ఉంటుంది. అవునా కదండి. తర్వాత అహరోను కర్ర, చిగురించిన అహరోను కర్ర. అహరోను కర్ర అంటే ఏంటండి? చిగురించిన అహరోను కర్ర అంటే మోషే గారు అహరోను గారు ప్రజల్ని నడిపిస్తారు. నడిపిస్తారా? నడిపించేటప్పుడు ప్రజలందరూ కూడా వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తారు. మీరు మాకు నాయకులా, మిమ్మల్ని దేవుడు నియమించాడా, అసలు మీరు మాకు చేసింది ఏంటి అని ప్రజలందరూ కూడా తిరగబడతారండి. ఎవరి మీద? మోషే అహరోను మీద. అప్పుడు ఈ మోషే అహరోను ఒక విషయం చెప్తారు, మీ దగ్గర ఉన్నటువంటి కర్రలను నిలబెట్టండి. కర్రలు నిలబెట్టిన తర్వాత ఏ కర్ర అయితే ఎండిపోయిన కర్రలు, ఏ కర్ర అయితే చిగురిస్తుందో వాళ్ళకి దేవుడు సపోర్ట్ ఉన్నట్టు అని చెప్తారు. ఆ కర్రేనండి మనసులో ఉన్నది. అర్థమైందండి? అంటే ఎవరైతే ఎవరికైతే చిగురించిందో వాళ్ళు అధికారాన్ని ఇస్తారు, నాయకులుగా వాళ్ళు ఉంటారు. అవునా కదా. మరి అహరోను కర్ర అంటే చిగురించినటువంటి అహరోను కర్ర అంటే అధికారం. మనం ఎవరి అధికారం కింద ఉండాలి? దేవుని అధికారం కింద ఉండాలి. మనం ఇలా దేవుని అధికారం కింద ఉండగలిగితే మన గృహం ఎలా ఉంటుంది? ఆశీర్వాదం ఇవ్వబడుతుంది. ఎవరి గృహం అండి? యాకోబు గృహమా? ఎవరి గృహమా? అందుకే ఫస్ట్ నేను చెప్పాను ఈ సందేశం ఎవరికి, యాకోబు గారికి మాత్రమే కాదు అందరికి. అంటే మన గృహంలో ఏముండాలి ఇప్పుడు? దేవుని మాటలు ఉండాలండి. అర్థమైందండి? దేవుని అధికారం కింద మనం అంతా కూడా ఉండాలి. ఇలా ఉంటే దేవునికి సంతోషం పెట్టే బిడ్డలుగా మనం అంతా ఉండాలని, దేవునికి కన్నీరు తెప్పించే బిడ్డలుగా మనం అంతా ఉండకూడదని తెలియజేస్తూ ఈ చిన్న మాటలో ముగిస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. తండ్రి, ఇంతవరకు కూడా అనేక మాటలు వివరించాను తండ్రి.